వీడియోలో ఫైబర్ సాల్ డ్యూయల్ బ్యాండ్ రోటర్ గురించి తెలియజేస్తాను. ఈ డ్యూయల్ బ్యాండ్ రోటర్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డ్యూయల్ బ్యాండ్ రోటర్ అంటే దీనికి రెండు వైఫైస్ ఉంటాయన్నమాట, ఒకటి 2.4G, రెండు 5G. ఈ రోటర్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క డిఫాల్ట్ లాగిన్ ఐపీ వచ్చేసి 192.168.1.1గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్ పైన ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటాయి, కానీ ఆ ప్రింట్ చేసిన డీటెయిల్స్తో అన్ని సెట్టింగ్స్ ఓపెన్ కావన్నమాట. ఇదిగోండి, ఏదైనా బ్రౌజర్ ఆన్ చేసి ఐపీతో లాగిన్ అవ్వగానే లాగిన్ పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ అడ్మిన్తో లాగిన్ అవుదాం. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్తో లాగిన్ అయితే ఇలా ఈ విధంగా లిమిటెడ్ సెట్టింగ్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓన్లీ వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే మీకు సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఇంకా మిగిలిన సెట్టింగ్స్ ఏమి ఓపెన్ కావు. ఆ మిగిలిన సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ కావాలంటే నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఈ రోటర్ యొక్క డిఫాల్ట్ లాగిన్ ఐపీ 192.168.1.1 చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఐపీతో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ వచ్చేసి సూపర్ అడ్మిన్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి FIB@123456. ఈ FIBలో క్యాపిటల్ ఎఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. యూజర్ నేమ్ వచ్చేసి సూపర్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి FIB@123456. ఈ యొక్క డీటెయిల్స్ లాగిన్ అయితే ఇంటర్ఫేస్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయి, మీకు ఆ రూటర్లో ఉన్న అన్ని రకాల సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ముందుగా PPP కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. PPOE కాన్ఫిగరేషను ఇది డిఫాల్ట్గా ఆల్రెడీ ఒక లోడ్ చేసి ఉంటుంది అన్నమాట, ఒక వ్యాన్ కాన్ఫిగరేషను. దాన్ని డిలీట్ చేసేద్దాం. ఈ విధంగా డిలీట్ బటన్ పైన ప్రెస్ చేయగానే, డిలీట్ బటన్ పైన క్లిక్ చేయగానే అది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి చేంజ్ సెట్టింగ్స్ సక్సెస్ఫుల్లీ అని కనబడుతుంది అన్నమాట. ఈ విధంగా వ్యాన్లోకి వెళ్ళి తర్వాత పాన్ వ్యాన్, అక్కడ నీలం కింద లేదో చూసుకోవాలి. మిగిలిన వీలాన్ ఉంటే అక్కడ వీలాన్ చెక్ బాక్స్ టిక్ చేసి అక్కడ వీలాన్ టైప్ చేయండి. సపోజ్ నా వీలాన్ వచ్చేసి 123 అనుకుంటున్నాను, అక్కడ వీలాన్ ఐడి 123 అని టైప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ మోడ్ PPPO సెలెక్ట్ చేశాను. నెట్ NAPT కూడా మీకు చెక్ బాక్స్ టిక్ చేయాలన్నమాట. కనెక్షన్ టైప్ వచ్చేసి ఇంటర్నెట్ పెట్టాలి. MTU సైజ్ వచ్చేసి PPPO టైప్కి 1490 ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐపీ ప్రోటోకాల్ వర్షన్ వచ్చేసి IP4/IP6 అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ PPP సెట్టింగ్స్ అనే హైలైట్ చేసి ఉంటుంది, దాని కింద యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయన్నమాట. అక్కడ PPOE యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టాలి. PPOE యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే కంటిన్యూస్, కనెక్షన్ అండ్ డిమాండ్, మాన్యువల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. టైప్ వచ్చేసి కంటిన్యూస్ అయినా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ నేమ్, సర్వీస్ నేమ్ అనేవి ఉంటాయి. అకౌంట్ నేమ్, సర్వీస్ నేమ్ మీకేం అవసరం లేదన్నమాట. అకౌంట్ నేమ్, సర్వీస్ నేమ్ అనేది మీరు లీవ్ ఇట్ బ్లాంక్, మీరు బ్లాంక్గా వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి IPv6 అని సెలెక్ట్ చేసాం కదా, అక్కడ మీకు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అడుగుద్ది. �ఫస్ట్ ఇది ఉన్నట్లో ఫస్ట్ సెలెక్ట్ చేయండి. స్టేట్లెస్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసేయండి. డిఫాల్ట్గా అదే ఉంటుంది, అది లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిక్వెస్టెడ్ DNS అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ అని. రిక్వెస్ట్ DNS అంటే ఆన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మీది పాత రోటర్ అయితే, ఫైబర్ సాల్ ఓల్డ్ బాగా పాత రోటర్ అయితే కింద మాన్యువల్గా DNS 1, DNS 2 అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీది కొత్త రోటర్ అయితే రిక్వెస్ట్ DNS ఆన్లో ఉంచుకోండి, ఆటోమేటిక్గా DNS తీసేసుకుంటుంది. అదేవిధంగా కింద పోర్ట్ మ్యాపింగ్, LAN 1, LAN 2 అండ్ వైర్లెస్ LAN 1 అవన్నీ చెక్ బాక్స్ టిక్ చేసి అప్లై చేంజెస్ మీద సెలెక్ట్ చేయగానే PPOE కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోతుంది అన్నమాట. ఈ సేవ్ అయిన కాన్ఫిగరేషన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టేటస్లోకి వెళ్ళేసి మీరు స్టేటస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టేటస్లో అక్కడ లాస్ట్లో వ్యాన్ కాన్ఫిగరేషన్ అని మీకు కనబడుతుంది. ఆ వ్యాన్ కాన్ఫిగరేషన్ సేమ్ ఒకటే ఉండాలి ఫ్రెండ్స్, అలా కాకుండా మల్టిపుల్గా ఉండే మాత్రం మీరు రాంగ్ చేశారని అర్థం. నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ సెట్టింగ్స్ చూపిస్తాను. ఈ వైర్లెస్ సెట్టింగ్స్లో మీరు 5G కాన్ఫిగరేషన్ అండ్ 2.4G కాన్ఫిగరేషన్ రెండు చేయాల్సి ఉంటుంది అన్నమాట. 5G కాన్ఫిగరేషన్లో అయితే ఎవరైతే 5G కనెక్ట్ చేసుకుంటారో ఆ 5G కనెక్ట్ చేసుకున్న దాంట్లో స్పీడ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇది 100 నుంచి 1000 MBPS వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో స్పీడ్ అనేది ఎక్కువ వస్తుంది 5G వైఫైలో. అదేవిధంగా 2.4G అయితే స్పీడ్ అనేది తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ల్యాన్తో కన్నా కాన్ఫిగరేషన్ చేస్తే, రోటర్ నుంచి ల్యాన్ వైర్తో CAT5 కేబుల్తో మీరు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నట్లయితే మీది ఒక్కసారి కూడా డిస్కనెక్ట్ అవ్వదు.
ఈ వైఫై నుంచి ఒకసారి కూడా డిస్కనెక్ట్ అవ్వదు. అలా కాకుండా మీరు వైర్లెస్తో అయితే కాన్ఫిగరేషన్ చేస్తున్నారనుకోండి, వైఫైతో కనెక్ట్ అయ్యి ఈ ఫోన్ నుంచి మీ ఫోన్ నుంచి రూటర్కి వైఫైతో కనెక్ట్ అయ్యి కాన్ఫిగరేషన్ చేస్తే ఒక 3-4 times మీకు వైఫై డిస్కనెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఈ వైఫై పేర్లు మార్చినప్పుడు అండ్ పాస్వర్డ్లు మార్చినప్పుడు డిస్కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. డిస్కనెక్ట్ అయినప్పుడు మీరు కొత్తగా పెట్టిన పాస్వర్డ్తో అండ్ మీరు కొత్తగా పెట్టిన పేరుతో మళ్ళీ అగైన్ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఫస్ట్ 2.4G అయితే కాన్ఫిగర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టెస్టింగ్ అని ఇచ్చాను, వైఫై పేరు వచ్చేసి టెస్టింగ్ -2.4G అని ఇచ్చాను అన్నమాట. నెక్స్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను ఈ 2.4G పాస్వర్డు. ఎన్స్క్రిప్షన్ వచ్చేసి 1/0 లాస్ట్ ఇది పెడతాను, అలా లాస్ట్ ఇది పెడతాను. లాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో చుక్కలు ఉన్నాయి చూసారా, ఆ చుక్కలు అన్నది పాస్వర్డ్ అన్నమాట. ఈ వైఫై రూటర్కి డిఫాల్ట్ వైఫై పాస్వర్డు 1 to 8 వరకు ఉంటుంది. ఇది తీసేసి నేను వైఫై పాస్వర్డ్ అనేది ఒకటి చూస్ చేసుకుంటాను. ఇక్కడ సపోజ్ నేను వైఫై పాస్వర్డ్ని వైఫై పాస్వర్డ్ అనే నేను పెడుతున్నాను. చేసి అప్లై చేంజెస్ చేయగానే మీకు 2.4G సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేయగానే మీకు ఈ 2.4G సెట్టింగ్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 5G సెట్టింగ్స్ అన్నమాట. టూ పాయింట్ 4G సెట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5G సెట్టింగ్స్. ఈ 5G సెట్టింగ్స్ కూడా నేను సేమ్ పేరు పెడతాను, సేమ్ పేరు పెట్టేసి iPhone 5G అని పెడతాను అన్నమాట. టెస్టింగ్ iPhone 5G అని పెడుతున్నాను. నెక్స్ట్ ఛానల్ విడ్త్ 20x40x80 హెడ్జ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేశాను. ఛానల్ స్టాండర్డ్ వచ్చేసి కంట్రోల్ స్టాండర్డ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది ఆటోలోనే ఉంచేసాను అనమాట. అప్లై చేంజెస్ చేస్తున్నాను. అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేయగానే 5G పేరు అయితే మారిపోయింది. నెక్స్ట్ 5G సెక్యూరిటీ ఫ్రెండ్స్. ఈ 5G సెక్యూరిటీలో ఎన్స్క్రిప్షన్ వచ్చేసరికి 1/0 లాస్ట్ ఇది పెట్టాను. లాస్ట్ ఇది పెట్టేసేసి ప్రీ షేర్డ్కి డిఫాల్ట్ 1 to 8 వరకు ఉంది కదా, అది తీసేసి 2.4G ఏదైతే పాస్వర్డ్ పెట్టానో అదే పాస్వర్డ్ పెడతాను ఫ్రెండ్స్. అదే పాస్వర్డ్ పెట్టేసి నేను అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేయగానే పాస్వర్డ్ కూడా సేవ్ అయిపోతుంది. ఇంకా దీంతో వైర్లెస్ సెట్టింగ్స్ అనేవి మనకి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇదే రూటర్ని స్టాటిక్ ఐపి కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. డిఫాల్ట్ లాగిన్ ఐపీతో బ్రౌజ్ చేయగానే లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యూజర్ నేమ్ వచ్చేసి సూపర్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి FIB@1234456. ఈ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవగానే ఇంటర్ఫేస్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంటర్ఫేస్ పేజ్లో స్టాటిక్ ఐపి కాన్ఫిగరేషన్ చేయాలంటే మళ్ళీ వ్యాన్లోకి వెళ్లాల్సిందే. వ్యాను తర్వాత పాన్ వ్యాన్ తర్వాత ఈ విధంగా న్యూ లింక్ సెలెక్ట్ చేసుకుని, న్యూ లింక్ కానీ ఏదైనా ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉన్న దాన్ని కానీ సెలెక్ట్ చేసుకుని మీకు వీలైన ఉంటే వీలైన్ టిక్ చేయండి. వీలైన ఐడి నేను ఇక్కడ 111 అనుకుంటున్నాను, ఆ 111 వీలైన ఐడిని టైప్ చేశాను. నెక్స్ట్ ఛానల్ మోడ్ వచ్చేసి IPOE సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. స్టాటిక్ ఐపీ అంటే IPOE అని ఉంటుంది. IPOE సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి కూడా NAPT టిక్ చేయాలి. నెక్స్ట్ కనెక్షన్ టైప్ ఇంటర్నెట్ ఉండాలి ఫ్రెండ్స్. దీనికి MTU సైజ్ ఎప్పుడైతే స్టాటిక్ ఐపీ సెలెక్ట్ చేశారో MTU సైజ్ ఆటోమేటిక్గా 1500కి వెళ్తుంది. ఐపీ ప్రోటోకాల్ వర్షన్ IP4/6 పెట్టాను. ఇక్కడ వ్యాన్ ఐపీ సెట్టింగ్స్ వచ్చేసి ఫిక్స్డ్ ఐపీ అని ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఐపీలో నేను సపోజ్ నాది 172 సిరీస్ అనుకుంటున్నాను ఐపీ అడ్రస్. ఏదైనా ఒక ఐపీ అడ్రస్ నాకు గుర్తున్నది నేను మీకు టైప్ చేసి చూపిస్తాను. 172.16.4.199 అని నేను ఇచ్చాను. నెక్స్ట్ గేట్వే వచ్చేసి 172.16.4.1గా ఉంటుంది. ఇక్కడ ఈ గేట్వే వచ్చేసి 172.16.4.1 గేట్వే వచ్చేసి. నెక్స్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.10 255.255.255.0. నెక్స్ట్ రిక్వెస్టెడ్ DNS సర్వర్ వచ్చేసి ఎనేబుల్లోనే ఉంటుంది. అక్కడ మీకు DNSలో మీ ఇంటర్నెట్ యొక్క DNSలో మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. DNSలు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం డిఫాల్ట్ DNSలు వచ్చేసి 2 ఉంటాయి ఫ్రెండ్స్. 4 8 8.8.8.8
అండ్ డిఎన్ఎస్ టూ వచ్చేసరికి 8.8 4.4. ఇవి యూనివర్సల్ డిఎన్ఎస్లు, ఎవరైనా కానీ మీరు వాడుకోవచ్చు, ఏ ఇంటర్నెట్ వాళ్ళైనా కానీ మీరు వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రోటోకాల్ బోర్డు IPv4/6 పెట్టాం కదా, దాని తాలూకా ఇక్కడ మీకు IPv6 సెట్టింగ్స్ అని కనబడుతుంది, ఉన్నట్లో ఫస్ట్ సెలెక్ట్ చేయండి స్టేట్లెస్ అని. అదేవిధంగా పోర్ట్ మ్యాపింగ్, ఆ పోర్ట్ మ్యాపింగ్లో LAN 1 LAN 2 మీరు చెక్ బాక్స్ టిక్ చేసి అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేయగానే స్టాటిక్ ఐపీ IPv4 కాన్ఫిగరేషన్ అనేది మీకు సేవ్ అయిపోయి చేంజ్ సెట్టింగ్ సక్సెస్ఫుల్లీ అని కనపడుతుంది అనమాట. అలా కనపడగానే మీకు ఐపీలోనే సేవ్ అయిపోయినట్టే. మీరు సేవ్ అయిపోయిన సెట్టింగ్స్ని స్టేటస్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, స్టేటస్లోకి వెళ్ళి అది అప్ అయిందా డౌన్ అయిందా, మీకు కరెక్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చారా లేదా అని చెప్పేసి మీరు సెలెక్ట్ మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఈ ఫైబర్ రౌటర్లో మనకున్న ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర పవర్ మీటర్ లేకుండా కూడా ఎండింగ్లో ఆ ప్యాచ్ కార్డ్ దగ్గర పాన్ సిగ్నల్ ఎంత వస్తుందో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది తెలుసుకోవడానికి మీరు లెఫ్ట్ సైడ్లో స్టేటస్లోకి వెళ్ళి స్టేటస్ నుంచి పాన్లోకి వెళ్ళగానే మీకు టీఎక్స్ పవర్, ఆర్ఎక్స్ పవర్ అనేది మీకు కనపడతాయి. ఇక్కడ ఈ వీడియోలో టీఎక్స్ పవర్, ఆర్ఎక్స్ పవర్ అనేవి నో సిగ్నల్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, టీఎక్స్ తినంగా నో సిగ్నల్ అండ్ ఆర్ఎక్స్ స్టైట్లో నో సిగ్నల్ అని చూపిస్తుంది కదా. నేను ఇంకా ప్యాచ్ కార్డ్ పెట్టలేదు. ఇక్కడ నేను ప్యాచ్ కార్డ్ పెట్టి మళ్ళీ అగైన్ పాన్ సిగ్నల్ పైన రిఫ్రెష్ చేసి చూడగానే మీకు ఇక్కడ టీఎక్స్ సిగ్నల్, టీఎక్స్ పవర్, ఆర్ఎక్స్ పవర్ అని మీకు కనబడతాయి. టీఎక్స్ పవర్ అనేది +2.005 dBm ఉంది ఇక్కడ, ఆర్ఎక్స్ పవర్ అనేది -14 ఉందన్నమాట. టీఎక్స్ పవర్ అనేది +2 ఉంది, +2.3 సంథింగ్ ఉంది, ఆర్ఎక్స్ పవర్ అనేది -14 ఉంది. ఈ ఆర్ఎక్స్ పవరే మీరు ఓఎల్టీ నుంచి స్ప్లిట్టింగ్ చేసుకుండా వెళ్ళిన పవర్ అన్నమాట. నెక్స్ట్ ఈ రోటర్ యొక్క డిఫాల్ట్ లాగిన్ ఐపి 192.168.1.1 అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు మార్చుకోవచ్చు అనమాట. ఆ 1.1 నుంచి 2.1గా కూడా మార్చుకోవచ్చు. అలా మార్చుకోవడానికి ఇలా ల్యాన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ కాలంలో ఐపీ అడ్రస్ ఉన్నది కదా ఫ్రెండ్స్, అది ఎడిట్ చేసి 192.168.2.1 అని నేను టైప్ చేశాను. టైప్ చేసి లాస్ట్కి వచ్చేసి అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేస్తాను. అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేయగానే మీకు ఇలా రోటర్ యొక్క డిఫాల్ట్ లాగిన్ ఐపి 192.168.1.1 నుంచి 192.168.2.1గా మారిపోతుంది. ఇంక నుంచి మీరు ఇది లాగిన్ అవ్వాలంటే 2.1 టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను అప్లై చేంజెస్ పైన సెలెక్ట్ చేయగానే సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత 192.168.2.1 నేను టైప్ చేసి బ్రౌజర్లో ఎంటర్ చేయగానే లాగిన్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారు కదా 2.1తో లాగిన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయినాయి. మీ సూపర్ అడ్మిన్ ఆ పాస్వర్డ్ FIB@1234456 టైప్ చేసి లాగిన్ అయిపోయి మీరు చూసుకోవచ్చు అవసరమైతే. ఒకే చోట 2-3 1.1 సిరీస్ రోటర్లో ఉన్నట్లయితే ఈ లాగిన్ ఐపి చేంజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను.